సీఎం గారు ఇచ్చిన హామీని అమలు చేయాలి సీఎం గారు ఇచ్చిన హామీని అమలు చేయాలి సీఎం గారు ఇచ్చిన హామీని అమలు చేయాలి సీఎం గారు ఇచ్చిన హామీని న్యాయమేటి మాలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి విఆర్ఏల న్యాయమేటి మాండను వెంటనే కల్పించాలి సిగ్గు సిగ్గు విఆర్ఏలకు కేసీఆర్ ప్రభుత్వం మోసం చేయడం సిగ్గు సిగ్గు విఆర్ఏలకు రాష్ట్ర ప్రభుత్వం మోసం చేయడం ఖబర్దార్ కేసీఆర్ ప్రభుత్వమా ఖబర్దార్ కేసీఆర్ ప్రభుత్వమా ఖబర్దార్ కేసీఆర్ ప్రభుత్వమా పరిష్కరించాలి విఆర్ఏల న్యాయమే డిమాండ్లను జనసమితి పార్టీ ఇన్చార్జ్ సర్దార్ వినోద్ గారికి మన బాసర విఆర్ఎల్ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు అన్న మీ సపోర్ట్ గాని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఏ జేఏసి గ్రామ సహాయకుల జేఏసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నాడు కేసీఆర్ ప్రభుత్వము విఆర్ఏలకు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను అమలు చేయాలనే తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈరోజు సమ్మెకు వెళ్ళిన విఆర్ఏ సంఘాన్ని విఆర్ఏ జేఏసిని తెలంగాణ జనసమితిగా తెలంగాణ జనసమితి ముదోలు వర్గ శాఖగా సంపూర్ణంగా విఆర్ఏ జేఏసిని అభినందిస్తూనే మొదటగా నాడు కేసీఆర్ ప్రభుత్వము తెలంగాణ ఉద్యమ సమయంలో కావచ్చు తెలంగాణ వచ్చిన తర్వాత కావచ్చు విఆర్ఏలేస గ్రామంలో ఫస్ట్ ఎవరైనా రావాలంటే విఆర్ అనుమతితోనే అధికారులు వచ్చే పరిస్థితుంటా అని చెప్పేసి నాడు ఉద్యమ సమయంలో మాట్లాడిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నేడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విఆర్ఏల మీద చిన్న చూపు చూడడం తగదని చెప్పేసి తెలంగాణ జనసమితిగా హెచ్చరిస్తా ఉన్నాం. విఆర్ఏ చేసి పిలుపుగా ఈరోజు బాసర మండల కేంద్రంలో విఆర్ఏల సంఘ మధ్యంలో చేపడిన నిరసనను తెలంగాణ జనసమితి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూనే విఆర్ఏల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం విఆర్ఏలు చేసే పోరాటానికి తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండ రంగ నేతృత్వంలో కూడా రేపు భవిష్యత్తులో సిఎస్ గారికి కలిసి వినతిపత్రం ఇచ్చే పరిస్థితి ఉంటుంది. పోరాటంలో మేము కూడా భాగమైతామని చెప్పి తెలియజేయడానికి ఈరోజు విఆర్ఏల దీక్షకు సంఘీభావంగా వచ్చేసినాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము గతంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు విఆర్ఏల మీద చిన్న చూపు తగదని చెప్పేసి నాడు పోరాటం చేసిన చరిత్ర మాకుంది. తెలంగాణ ఉద్యమంలో సకల జనులు బాగుపడతామని చెప్పేసి నాడు భావించాం. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. గల్లీ నుంచి రాష్ట్ర స్థాయి రాజధాని కేంద్రానికి కూడా ఈరోజు ప్రజలు సంతోషంగా లేని దానికి నిదర్శనమే ఈరోజు విఆర్ఏల ఉద్యమం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము నిరుద్యోగులకు ముంచినట్టే ఈరోజు ఉద్యోగులకు కూడా ముంచే క్రమంలో ఈరోజు విఆర్ఏలకు పే స్కేల్ ఇవ్వకుండా తనిచ్చిన హామీని అమలు చేయకుండా ఈరోజు కుట్ర చేస్తున్న సంగతి మర్చిపోతుందని చెప్పేసి విఆర్ఏలకు తెలంగాణ సమాజం నాడు తెలంగాణ కోసం కొట్లాడితే తెలంగాణ పౌర సమాజం ఎట్లా అండగా ఉందో నేడు విఆర్ఏల తమ న్యాయమైన డిమాండ్ సాధన కోసం చేసే ఉద్యమానికి ఈరోజు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అలాగే వారసత్వ ఉద్యోగాలను తక్షణమే కల్పించాలి మరియు పే స్కేల్ జీవోను విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అలాగే ఈరోజు అరువులకు ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు విఆర్ఏ చేసి ఈరోజు వాళ్ళు ఇచ్చిన పిలుపులను వాళ్ళ డిమాండ్లను సంపూర్ణంగా తెలంగాణ జనసమితి బలపరుస్తూ ఉంది. ఈరోజు బాసర మండల కేంద్రమే కాదు ముదోలు నిర్గమంతటా రాష్ట్రం అంతటా ఈరోజు తెలంగాణ జనసమితి రాష్ట్ర నాయకులతో పిలుపునిచ్చింది విఆర్ఏల ధర్నాలకు మద్దతు తెలపాలని చెప్పేసి. అందులో భాగంగానే విఆర్ఏ జేఏసీ పిలుపునిచ్చిన ఈ పిలుపులో భాగంగా ఈరోజు బాసర మండల కేంద్రంలో తహసీల్ ఆఫీస్ ముందు చేస్తున్న ఈ విఆర్ఏల దీక్షకు తెలంగాణ జనసమితిగా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూనే భవిష్యత్తులో కూడా వారి ఉద్యమానికి అండగుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఏ జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా నిర్మల్ జిల్లాలోని ముదోల్ నియోజక కేంద్రమైన ముదోల్ తహసీల్ కార్యాలయంలో విఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో ముఖ్యంగా విఆర్ఏలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం సాధన కోసం ఈరోజు విఆర్ఏ సంఘం ఆధ్వర్యంలో విఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో తమ నిరసనను శాంతియుతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజెప్పడానికి మాత్రమే ఈరోజు విఆర్ఏలందరూ కూడా తమ విధులు బహిష్కరించి ముఖ్యంగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసము ఈరోజు నిరవధిక దీక్ష చేస్తున్నప్పటికీ చూస్తూ ఉన్నాం. నాడు తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్రం ఏర్పడ్డాక విఆర్ఏలకు తర్వాత సింగరేణి ఉద్యోగులకు నిరుద్యోగులకు అందరికి కూడా తమ హక్కుల పరిరక్షణ కోసం నేనే ముందుంటా నేనే పరిష్కరిస్తా అని చెప్పిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు విఆర్ఏల న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిరసనగా
వీఆర్ఏ జేఏసీ పిలుపులో భాగంగా ఈరోజు మండల కేంద్రం వద్ద తమ నిరసన కార్యక్రమానికి తెలంగాణ జనసమితి పార్టీగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూనే వీఆర్ఏ న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో 50 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలి, పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలి, అలాగే రాష్ట్ర ప్రభుత్వము ప్రతి గ్రామానికి మొదటగా ఏ ప్రభుత్వ ఉద్యోగి అది బిల్ కలెక్టర్ కాంచి కలెక్టర్ వరకు ఎవరు వచ్చినా సమగ్ర సమాచారంతో సమగ్ర అవగాహనతో ఆ అధికారి ముందట వాలిపోయే వీఆర్ఏల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి మానుకోవాలి. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ల పట్ల చిన్న చూపును మానుకోవాలని చెప్పేసి తెలంగాణ జనసమితిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 50 ఏళ్లు పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు తక్షణమే ఈరోజు పే స్కేల్ జీవోతో పాటు వాళ్ల హక్కుల పరిరక్షణ కోసము ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయడానికి ఆలోచించాలని చెప్పేసి తెలంగాణ జనసమితిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు ఇచ్చిన హామీలు పరిష్కరించకుండా ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్న ధోరణికి నిరసనగానే వాళ్ళ డిమాండ్ల సాధన కోసం ఈరోజు శాంతియుతంగా నిరసన చేస్తున్న వీఆర్ఏలకు తెలంగాణ జనసమితి అన్ని వేళలా అండగా ఉంటుంది. అండగా ఉండడానికి మాత్రమే అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళ డిమాండ్లు న్యాయమైనవని సమాజానికి తెలియజెప్పడానికి మాత్రం ఈరోజు వాళ్ళ దీక్ష శిబిరాన్ని సందర్శించి ఈరోజు వాళ్ళ దీక్షకు సంఘీభావంగా మద్దతుగా ఈరోజు విచ్చేసి వాళ్ళ ఉద్యమానికి చేదోడు వదులుకుంటామని తెలియజెప్పడానికి ఈరోజు వచ్చినాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము అన్ని వర్గాలను మోసం చేసినట్టే, అన్ని వర్గాలను చిన్నచూపు చూసినట్టే అందులో భాగంగా ఈరోజు ఈ వీఆర్ఏలకు చిన్నచూపు చూస్తుందన్నది చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. తక్షణమే ఈ వివక్ష ధోరణి మానుకోవాలి. ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చిన్న కులాల వాళ్లే ఈరోజు మేజర్ గా ఉంటారు, ఈ ఉద్యోగాలు చేశారు అని చెప్పేసి చిన్న చూపుతో మాత్రమే ఈ కేసీఆర్ ప్రభుత్వము కేసీఆర్ వీళ్లకు ఈరోజు ఉద్యోగాలకు వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా పే స్కేల్ ఇవ్వకుండా ఈరోజు నిర్లక్ష్య ధోరణితో ఈరోజు వ్యవహరిస్తున్న తీరుకే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ ముఖ్యమంత్రి కల్పించుకొని అసెంబ్లీలో చెప్పిన ముఖ్యమంత్రి ఈరోజు వీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో 2018 సార్వత్రిక ఎన్నికల సందర్భంలో వీఆర్ఏలతో పని తీసుకున్న సందర్భంలో హామీలు ఇచ్చిన ఈ రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు హరీష్ రావు లాంటి వాళ్ళు చాలా సుదీర్ఘంగా గంటల తరపున ప్రసంగాలు ఇచ్చి ఈరోజు మీ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పింది, కానీ అవన్నీ కూడా బుట్టదాకలైనాయి, అవేవి కూడా పరిష్కారం నోచుకోలేవు. సిగ్గు తెచ్చుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వము వీఆర్ఏల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మా స్థానిక ఎమ్మెల్యే ఈరోజు గుడ్డిగురం పళ్ళు తోముతుండా వీఆర్ఏల సమస్యలను ఈ రాష్ట్ర మంత్రికి, ఈ రాష్ట్ర రెవెన్యూ మంత్రికి, ముఖ్యమంత్రి దృష్టికి ఎందుకు తీసుకుపోతలేడో ఈ స్థానిక ఎమ్మెల్యే సమాధానం చెప్పాలా? అమాయకుడు అని చెప్పుకునే నువ్వు ఈరోజు వీఆర్ఏల సమస్యను అమాయకంగానే ఈరోజు మంత్రి గారికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవచ్చు కదా? ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు తెలంగాణలో ఉన్న 119 ఎమ్మెల్యేలు తక్షణమే వాళ్ళ నియోజకవర్గ కేంద్రాల్లో జరుగుతున్న నిరసనలకు మద్దతు తెలపాలా? వీఆర్ఏల న్యాయమండి మనల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి తెలంగాణ జనసమితిగా ఈరోజు స్థానిక ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరు ఎమ్మెల్యేలకు డిమాండ్ చేస్తా ఉన్నాము. వీఆర్ఏల న్యాయమైన డిమాండ్ల పరిష్కార సాధన కోసం తెలంగాణ జనసమితి అండగా ఉంటుంది. ఈ పరిష్కారం కోసం మీరు చేసే పోరాటంలో భాగస్వాములు అవుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వీఆర్ఏలు గట్టి కొట్టడాలి. కేసీఆర్ బలహీనమైండు, కేసీఆర్ కు బలహీనమైనప్పుడే దెబ్బ కొట్టి మన సమస్యలను, మన డిమాండ్లను, మనకి ఇచ్చిన హామీలను పరిష్కరించుకోవాలని చెప్పేసి తెలంగాణ జనసమితిగా తెలియజేస్తా ఉన్నాము. జై తెలంగాణ, జై జై తెలంగాణ. అందరికీ అరవతగల వీఆర్ఎల్ అందరికీ.